नमस्ते, पॉलिटिकल वॉइस की स्वागत। भारतीय जनता पार्टी कांग्रेस पार्टी की संबंधी गत अनुभवाल दृष्टि पेट्टुकुंदा लेदंटे सొంత आलोचन का मेरुगैन निर्णय तीसुकुंदे अदेंटंटे छत्तीसगढ़ राजस्थान मध्यप्रदेश मूडु राष्ट्रालकु संबंधी मुख्यमंत्री एन्निकनु उदाहरणगा तीसुकुंटे शिवराज सिंग चौहान 18 संवत्सराल पाटु मुख्यमंत्री सेवलंदिंचारु मध्यप्रदेश लो। छत्तीसगढ़ रमन सिंग 15 संवत्सराल पाटु सेवलंदिंचारु। वसुंधरा राजे रेंडुसार्लु भारतीय जनता पार्टी की रेंडु पर्यायाल पाटु मुख्यमंत्री चेशारु। ई अंशालन्नितिनी परिगणनलोकि तीसुकुन्न तर्वात भारतीय जनता पार्टी अय्यो शिवराज सिंग चौहान 18 संवत्सराल बीजेपी की सेव चेसि आयननु पक्कन पेट्टिंदे, रमन सिंग ने पक्कन पेट्टिंदे, वसुंधरा राजेनु कूडा तीसि पक्कन पट्टेशारु। इदेमिटी नरेंद्र मोदी अमित षा लांटि नायकुलु वाळ्ळकि एदुरोस्तुन्नटुवंटि नायकुलनु वाळ्ळकु संबंधिंचि వీళ్ళు పోటీ అవుతారేమో అనే ఉద్దేశంతో వాళ్ళను పక్కన పెట్టారు అనేటువంటి ఒక చర్చ సాగుతుంది। ఈ విషయంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి గత అనుభవాలను ఒకటి రెండు తీసుకుందాం। మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి నాయకుల్లో సింధియా, అదే విధంగా మహారాష్ట్ర కు సంబంధించినటువంటి నాయకుడు శరత్ పవార్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైఎస్ జగన్, ఇట్లాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టడమా లేదంటే ఇతర పార్టీల్లో చేరడమా, ఏదో ఒకటి జరిగితే ఒక్కసారిగా ఆ రాష్ట్రాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది। శరత్ పవార్ లాంటి నాయకుడు వెళ్ళిన తర్వాత మహారాష్ట్రలో ఆ స్థాయి నాయకుడు అశోక్ చవాను, జగన్ భుజ్ వాళ్ళంతా వచ్చినా కూడా ఆ స్థాయిలో నాయకులు మళ్ళీ నిలబడలేనటువంటి పరిస్థితి। అంటే ఒక నాయకుడు ఆ పార్టీని వీడిపోవడమో లేదంటే వెళ్ళిపోవడమో లేదంటే చనిపోయినటువంటి సందర్భాలు ఇట్లాంటివి ఉన్నా కూడా విలాసరావు దేశముఖ్ లాంటి నాయకుడు చనిపోయిన తర్వాత ఆ పార్టీకి పూర్తి స్థాయి వెన్నుదన్నుగా నిలిచేటువంటి రెండవ శ్రేణి మూడవ శ్రేణి నాయకుడు తర్వాత పార్టీని ఒంటి చేత్తో గెలిపించడం కానీ పార్టీని నడిపించడం కానీ ఏకతాటి మీదకి తీయడం, అంటే ఈ రోజు ఉన్నటువంటి నాయకుడు బలపడుతున్నాడు కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నాయకుడు ఎవరు, ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఏలాంటి నాయకుడు వస్తారనేటువంటి అంశంపైన చర్చ తీసుకోవాలి। భారతీయ జనతా పార్టీకి కూడా కర్ణాటకలో యడ్యూరప్ప లాంటి నాయకుడు పార్టీని వీడి కర్ణాటక జనతా పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ చిందరవందరగా చిన్న భిన్నమైపోయింది। అట్లాంటి అనుభవాలు మరొకసారి రాకుండా జాగృత పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు। ప్రత్యామ్నాయ నాయకత్వం, ఎందుకంటే ఒకే వ్యక్తికి 18-20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో బసు సంబంధించినటువంటి జ్యోతి బసు ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది। ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ లేదంటే త్రిపురలో మానిక్ సర్కార్ లాంటి పార్టీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తిరిగి తీర్చుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది। అట్లాంటి పరిస్థితులు లేకుండా ఉండడం కోసమా లేదంటే అది వ్యూహంలో భాగమా గానీ భారతీయ జనతా పార్టీ సర్దుకొని ఆ వివిధ రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి కానీ అస్సాంలో కానీ త్రిపురలో కానీ వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని మార్పు చేయడం, గుజరాత్లో కూడా 12 సంవత్సరాలే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, కానీ గుజరాత్లో మార్పు చెందుతున్నది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా మార్పు చెందుతూ ఉంది, కర్ణాటకలో కూడా కొత్త తరం నాయకత్వానికి ఇస్తున్నది, అంటే ఈ మేరకు ప్రత్యామ్నాయ నాయకత్వము ఆ పార్టీకి సంబంధించినంత వరకే ఈ నాయకుడు వెళ్ళిపోతే లేదంటే చనిపోతే ఈ నాయకుడు రిటైర్ అయిపోతే కొత్తగా అయ్యో ఎవరు లేరు ఆ పార్టీ మొత్తం కుప్పకూలిపోతుందేమో ఎవరు నడిపిస్తారు అనేటువంటిది లేకుండా ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు ఆ పార్టీని ఆ రాష్ట్రంలో బ్రతికించడం, ఆ పార్టీని అక్కడ పూర్తి స్థాయిగా నాయకత్వం వహించడం, జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం, రేపొద్దున శివరాజ సింగ్ చౌహాన్ కానీ రమణ్ సింగ్ కానీ వసుంధరా రాజే కానీ జాతీయ పార్టీకి సంబంధించి లేదంటే జాతీయ కేంద్ర ప్రభుత్వంలో 2024 ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి పాత్ర పోషించవచ్చు। మిగిలిన నాయకులు కూడా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కానీ యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకుడు కానీ అదేవిధంగా గోవాకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ ముఖ్యమంత్రులు కూడా పూర్తి స్థాయిగా కేంద్రము రాష్ట్రము భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ అనుకున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది। జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలి, ఆ రాష్ట్రాల్లో నాయకత్వం వహించాలి, కాబట్టి ఒక రాష్ట్రంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే లేదే మరణిస్తే లేదంటే
రిటైర్ అయిపోతే ఆ పార్టీకి నాయకత్వ లోపం రాకూడదనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రత్యామ్నాయ నాయకత్వానికి అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. 20 సంవత్సరాలు ఒకే నాయకుడు ఉంటే ఇంకొక నాయకుడు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడు, ఇంకొక నాయకుడిలో ఉన్నటువంటి కొత్త తరం ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అనేటువంటి అంశం పైన కూడా ఇది మనం చూసుకోవచ్చు. గతంలో శీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితులు రాకుండా భారతీయ జనతా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ నుంచి గుణపాఠం నేర్చుకుందా, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ఎపిసోడ్ను చూసిందా, లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు కొలాప్స్ అవ్వడం అనేటువంటిది చూసిందా, ఎవరు చూసినా కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఈ కొత్త మేలైన ప్రత్యామ్నాయ నాయకత్వ మార్గాలను సూచించడం అనేటువంటిది కొద్ది కాలం పాటు ఆ పార్టీలో వాళ్ళను వసుంధరా రాజైనా శివరాజ్ సింగ్ చౌహాన్ రమణ్ సింగ్నా ప్రశ్నించినట్టుగా కనిపిస్తుండవచ్చు. కానీ ఇంకో 5-10 సంవత్సరాల పాటు ఆ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు తరాన్ని భవిష్యత్తు నాయకత్వాన్ని జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నిర్మాణం చేసినట్టుగా